Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. చెప్పాడంటే చేస్తాడంతే. ఇది జగన్ గారి దగ్గర ఉన్న మంచి పద్ధతి అని చెప్పుకున్నాను. మచిలీపట్నం ప్రజలు చెప్తున్నారు. మొత్తం మీద కూడాను చాలా మంది తొడలు కొట్టారు, మీసాలు మెలేశారు, కానీ బందరు ప్రజల కలలు తీర్చలేకపోయారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి అలాగే బందరు ఫిషింగ్ హార్బర్ వద్ద కూడా నిర్మాణ పనులు సగంకు పైగా పూర్తి చేసుకొని ఈ ప్రాంతంలో 22వ తేదీన జగనన్న అడుగు పెట్టబోతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రాక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే స్థానిక నేతలు కానీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నేను ఏదైతే ఫిషింగ్ హార్బర్ పాయింట్ ఉందో ఆ పాయింట్ వద్ద ఉన్నాను. ప్రస్తుతం అలల తాగిడి కూడా మీరు ఈ ప్రాంతంలో చూడవచ్చు. ప్రస్తుతం సూపర్వైజరు సీనియర్ ఆఫీసరు ప్రసాద్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇక్కడ ఫిషింగ్ హార్బరు గతంలో కంటే ఇప్పుడున్న మార్పులు ఏ విధంగా ఉన్నాయి? సార్, ఇంత గతంలో ఉన్నట్టు ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో అది క్వేలో ఒక 200 మీటర్ల లెంగ్త్ ఆఫ్ ఫిషింగ్ హార్బర్ తాలూకా జెట్టి ఉండేది. ఇప్పుడు మనం ఈ కొత్త ఫిషింగ్ హార్బర్లో 790 మీటర్లు ఉన్నటువంటి లెంగ్త్ ఉన్నటువంటి జెట్టీలు కన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నాము. అలాగే దీంట్లో మనం డ్రెడ్జింగ్ యాక్టివిటీ కూడా ఉందండి. ఒక 3 కిలోమీటర్లు ఉన్నటువంటి ఛానల్ కూడా మనం డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నాము. అలాగే నార్త్ బ్రేక్ వాటర్ ఒక 1150 మీటర్లు, అలాగే సౌత్ బ్రేక్ వాటర్ 1240 మీటర్లు ఈ ఫిషింగ్ హార్బర్ని మనం కాపాడడానికి బ్రేక్ వాటర్స్గా మనం కన్స్ట్రక్ట్ చేయబడతా ఉందండి. చెప్పండి, భారీ వరదలు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇదంతా కూడా గ్రావెల్ తోలారు, బోట్లు కూడా వచ్చే అవకాశం ఉంది, అంటే దాన్ని ఎదుర్కొనే విధంగా హార్బర్ ఉండబోతుంది? ఎస్, ఇదేంటంటే సార్, ఇంతకుముందు మనకి ఏంటంటే ఈ ఆల్రెడీ రివర్ ట్రైనింగ్ వాల్స్ ఉన్నాయండి. అవి ఇంతకుముందు మనకి ఎప్పుడు పడితే అప్పుడు పుడికిపోయేవి. దానివల్ల ఏంటంటే ఫిషర్మెన్ కొన్ని పర్టికులర్ పీరియడ్స్లోనే వాళ్ళు ఫిషింగ్ చేసే అవకాశాలు ఉండేవి. ఇప్పుడు ఏదైతే దాని తర్వాత ఇది వాప్కోస్ వారు మోడర్న్ స్టడీస్ చేసిన తర్వాత ఈ బ్రేక్ వాటర్ కన్స్ట్రక్షన్ మనం సీలోకే అరౌండ్ 1 కిలోమీటర్స్ మనం ప్రొజెక్ట్ చేయడం వల్ల మనకేమవుతుందంటే రౌండ్ ది క్లాక్ 24/7 365 డేస్ ఫిషర్మెన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు సముద్రంలోకి వెళ్ళొచ్చు, రావచ్చు, వాళ్ళు ఫిషింగ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళ తాలూకా జీవనోపాధి పెరగడంతో పాటు వాళ్ళ తాలూకా చాలామందికి ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం. ఇప్పుడు మీరు చాలా చోట్ల పనిచేస్తుంటారు, ఇక్కడున్న స్పెషల్ ఏంటి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా చేయగలిగారు? ఈ ప్రాంతంలో చాలామంది వచ్చారు, ఎవరు కూడా నిర్మాణం చేయలేకపోయారు. సార్, దీని ఏంటంటే మనం దీని బ్రేక్ వాటర్ కన్స్ట్రక్షన్ చేయడానికి మనం ల్యాండ్ మోడ్ మెథడ్లో వెళ్ళామండి. ఇది ఏంటంటే ఈ బ్రేక్ వాటర్ కన్స్ట్రక్షన్ ఎగ్జిస్టింగ్ ఛానల్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. దీనికోసం మేము ఏం చేసామంటే అండి, మనకి ఇక్కడ నియర్ బై విలేజ్ పల్లెతుమ్మలపాలెం అనే విలేజ్ ఉంది. అరౌండ్ మచిలీపట్నం నుంచి 32 కిలోమీటర్లు మనం ప్రయాణం చేసి అలాగే సీ కోస్ట్ ద్వారా మనం ల్యాండ్ మోడ్ మెథడ్ ఎండాన్ మెథడ్లో మనం ఏంటంటే మన తాలూకా దీనికి కావాల్సినటువంటి బ్రేక్ వాటర్ స్టోన్స్ అన్నీ కూడాను సుమారు ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ కోసమే సుమారు మనం ఒక ఎక్స్ట్రా బడ్జెట్ సుమారు 10 కోట్ల రూపాయలు వేయం మనం చేసాము. దానికోసం చేసి దాన్ని ల్యాండ్ మోడ్ మెథడ్ ఎలాగైనా సరే ఈ బ్రేక్ వాటర్స్ కన్స్ట్రక్ట్ చేయాలనే ఉద్దేశంతో అలాగే మనం ఎండాన్ మెథడ్ పోస్ట్ ఎండాన్ మెథడ్ పద్ధతి ద్వారా నార్త్ బ్రేక్ వాటరు అలాగే సౌత్ బ్రేక్ వాటర్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ ప్రాజెక్ట్ని మనం కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగిందండి. చూడండి, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అటువంటి మాకైతే కామన్ మ్యాన్కి భయం వేస్తుంది. అంటే ఈ ఫీల్డ్లో ఉండి మీరు పనిచేస్తారు కదా, ఆ తాకిడిని తట్టుకునే అవకాశం అయితే ఉందంటారా? సార్, ఈ తాకిడి కోసం అని చెప్తే దీంట్లో ఈ బ్రేక్ వాటర్ కన్స్ట్రక్షన్లోనే మనకేంటంటే మనకి దీంట్లో ఒక కోర్ లేయరు, దాని తర్వాత ఆర్మర్ లేయరు, నెక్స్ట్ సెకండరీ ఆర్మరు, ప్రైమరీ ఆర్మరు, టెట్రా పాడ్సు, దాంట్లో 2 టన్ కెపాసిటీ, 4 టన్ కెపాసిటీ అనేవి కొన్ని లేయర్స్ ఉంటాయండి. ఆ లేయర్స్ని మనం వేయడం వల్ల ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఇలాంటి వెదర్ కండిషన్ ఉన్నా సరే ఈ బ్రేక్ వాటర్స్ అనేవి రక్షించబడతాయి. ఈ అలల ద్వారా తాకిడిని రక్షించి ఎప్పుడు చూడండి, మీరు రెండో వైపు చూసినట్టయితే ఎప్పుడు కూడా కామ్ వెదర్ లాగే మనకి ఎప్పుడు కూడా ఒక స్టిల్ వాటర్ కండిషన్ ఉంటుంది. మొత్తం మీద కూడాను సముద్రాన్ని కూడాను తలదించేలాగా నిర్మాణం చేస్తున్నారు మచిలీపట్నంలో పోర్టు పనులు. అంతేకాకుండా సౌత్ ఇండియాలోనే ఇటువంటి ఫోర్టు అదే ఫిషింగ్ హార్బర్ అనేది కొద్దిగా ఇబ్బందికరంగా తయారయ్యే పరిస్థితుంది. కాబట్టి దానికి అనుగుణంగా టెక్నాలజీ కానీ సాంకేతిక అంశాలన్నింటిని కూడాను జోడించి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి నిర్మాణాలను జరుపుతున్నారు. ప్రస్తుతం నేను సముద్రపు అంచు వద్ద ఉన్నాను. అలల తాగిడి ఎలా ఉందో కూడాను
చూడవచ్చు. మన కెమెరామ్యాన్ ఆ అలల తాగడి ఎలా ఉందో కూడా చూపించే ఆ ప్రయత్నం చేస్తారు. ఉదయం నుంచి కూడాను ప్రస్తుతం సమయం 8:30 అయింది. ఈ సమయంలో ఇంత తీవ్రత సముద్రం వద్ద ఉంది. ఈ ప్రాంతం వరకు మాత్రమే ఫిషింగ్ హార్బర్లో సంబంధించి ఏదైతే బోట్లు ఉన్నాయో అన్ని కూడా ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి స్థానికంగా ఉన్న బోట్ల ద్వారా సామాన్లన్నిటి కూడాను బయటికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ మచిలీపట్నంలో ఎప్పటి నుంచో కూడాను ఈ ప్రాంతంలో ఏదైతే కనీసం పోర్టు కాకపోయినా ఫిషింగ్ హార్బర్ అన్న నిర్మాణం చేయాలని చెప్పి చాలా ప్రభుత్వాలని ఇక్కడున్న పల్లెకారులు అడిగినా సరే అటువంటి పరిస్థితి ఎక్కడా కూడాను కనిపించలేదు. అయితే టెక్నికల్గా సాంకేతికంగా ఉన్న అంశాలన్నింటినీ కూడాను జోడించి స్థానికంగా ఉన్న ఎవరైతే సాంకేతిక నిపుణులు ఉన్నారో వారందరూ ఇక ఈ ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్కి ఒక మోడు ఒక మంచి నిర్మాణాన్ని తీసుకొచ్చారు. సముద్రంలో ఏదైతే అలలను కూడా కంట్రోల్ చేసే విధంగా టెక్నాలజీ ఉపయోగించి గ్రావెల్ కానీ ఇతర టెక్నికల్గా ఉన్న ఏదైతే మట్టి తర్వాత కంకరు తర్వాత ఇతర ప్రాంతాల నుంచి తెప్పించిన కొన్ని కంటెంట్లన్నీ కూడా జోడించి సముద్ర మార్గాన్ని సుగమం చేశారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాంతం నుండి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ. ఎక్కడికి వెళ్ళిన నెంబర్లు తీసుకోవాలి సార్, పట్టుకుని నెంబర్ తీసుకుంటా.